శుభమస్తు కార్యక్రమంలో శక్తి వాస్తు అంశానికి స్వాగతం. నేటి నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని శాస్త్రం. అందుచేత సర్వం శక్తిమయం జగత్ అన్నారు. ఈ రోజున సాత్విక అలంకార తత్వం విజయవాడలోని కనకదుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా మనకు దర్శనమిచ్చి ఆమె చల్లని చూపుల దయారస దృష్టి మనపై ప్రసరించేట్టు చేస్తుంది. ఈ తల్లిని దర్శించి అందరం కూడాను ఆ దివ్య జనని యొక్క ఆశీస్సులను పొందుతూ ఉంటాం. ఈ రోజున మనం గృహంలో కూడాను తప్పనిసరిగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు సమర్పించడంతో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా అష్టోత్తర శతనామావళి కనకదారా స్తవం పఠనం సర్వవిధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆ తల్లి కాబట్టి. ఆమె లక్ష్మి సరస్వతి మహాకాళిగా త్రిమూర్త్యాత్మక తత్వంతో విరాజిల్లుతూ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా మనందరికీ సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది. దుర్గాదేవి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ గనక ఉసిరిక చెట్టు గనక కనిపించినట్లయితే తప్పనిసరిగా ఆ ఉసిరి ఆకులను కోసుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి చిత్రపటం వద్ద ఈ ఆకులను ఉంచి పూజ చేసినట్లయితే వ్యాపారంలో అత్యధిక లాభదాయకవంతమైన ప్రభావాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. తమలపాకుల దండను అమ్మవారికి గనక ఈ రోజున మీరు గృహంలోనే అలంకరించినట్లయితే ఆ తల్లి యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావం చేత స్థిరత్వమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం ఉన్న వాళ్ళకి అభివృద్ధికరమైన ప్రభావాలు కలిగింపజేస్తుంది. అంటే స్థిరకరమైనటువంటి జీవనోపాధిని కలిగించడానికి తమలపాకుల దండను అమ్మవారికి ఈ రోజున అలంకరణగా మనం సమర్పించటం చాలా మంచిది. అలాగే పెరుగన్నంలో గనక దానిమ్మ గింజలు కలిపి నివేదన గనక చేసి 10 మందికి గనక పంచినట్లయితే ఎటువంటి వాహన ప్రమాదాలు కూడాను మనకు జరగనే జరగవు. వాహన సౌఖ్యం కూడాను ఏర్పాటు చేస్తుంది ఆ అమ్మలగన్న అమ్మ అయినటువంటి కనకదుర్గమ్మ. అలాగే పసుపు కుంకుమ పూలు ఇవన్నీ కూడాను ఒక తమలపాకులో ఉంచి ముత్తైదువులకు సువాసినచ్చిత ప్రీత అంటూ మీరు గనక పంచినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలుగుతుంది. గో సేవ కూడాను ఈ సందర్భంగా మీరు ప్రతినిత్యం కూడాను ఆచరిస్తూనే ఈ రోజున గోవుకు కూడాను వలసిన ఆహార పదార్థములను ఆహారంగా పెట్టాలి. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి కవచాలంకృత కనకదుర్గాదేవి యొక్క చిత్రపటం వద్ద 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి బెల్లంతో చేసినటువంటి అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య సమస్య యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడి ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందుతారు. దేహీ సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి అని మీరు పఠించాలి. ఈ రోజున గనక ఎవరైతే ఇంటి వద్ద జాజి పూల దండను చక్కగా అమ్మవారికి గనక అలంకరించినట్లయితే అరటిపండు ముక్కలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అందరికీ గనక పంచినట్లయితే ఆమె ఆపదల నివారిణిగా మన్ని అనుక్షణం కూడాను రక్షిస్తుంది. అంటే తెలియకుండా వచ్చేటువంటి ఆపదల నుంచి సంరక్షిస్తుంది
అంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఆ చక్కని తల్లి యొక్క తత్వం. ఈ రోజుండి సాయంకాలం పూట తడిసినటువంటి బియ్యపు పిండితో చేసిన ప్రమిదలో గనక దీపారాధన గనక ఆచరించి అమ్మవారికి గనక పులిహోర నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే ఆ పులిహోరను 10 మందికి పంచినట్లయితే మనకు జాతక చక్ర రీత్యా సంభవించేటువంటి సర్పదోషాలు రాహుదోషాలు ఇవన్నీ కూడాను పటాపంచలు చేస్తుంది ఆ చక్కని తల్లి కనకదుర్గమ్మ. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ బంగారపు వన్నె కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి అందరిని కూడాను ఆశీస్సులు అందజేసేటువంటి అమృత కల్పవల్లి. ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ మరికొన్ని ముఖ్య అంశాలు రేపటి శక్తి వాస్తు అంశంలో తెలుసుకుందామా. మరి శ్రీమాత్రే నమః.